హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్. కుర్ర హీరోలకి క్రేజీ హీరోయిన్స్ తగిలితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. తెలుగు సినిమాలో హీరోయిన్కి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా సరే గ్లామర్ పరంగా, రొమాన్స్ పరంగా పాటల్లో పొట్టి డ్రెస్సులు వేసుకొని లిప్లాక్స్ ఇవ్వడానికి, బీచ్లో హాట్ హాట్ సాంగ్స్ చేయడానికి మాత్రం బాగానే వాడేస్తుంటారు. రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమాలో అయితే అడల్ట్ కంటెంట్కి కొదవే లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల కుర్ర హీరోలు క్రేజీ హీరోయిన్స్ వెంట పడుతున్నారు. హీరోయిన్ ఫేమ్ ఉన్నా చాలు, సినిమాకి హైప్ పెరుగుతుందని గ్రహించి హీరోయిన్స్ ఎంపికలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పూరి జగన్ తనయుడు ఆకాష్ పూరి కూడా ఉన్నట్లుగా అంటున్నారు. ఎందుకంటే ఆకాష్ పూరి నటించబోయే తర్వాతి సినిమాలో ఉప్పెనతో క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టిని తీసుకోవాలని చూస్తున్నారట. అంతేకాదు, ఈ అమ్మాయినే తీసుకోమని మరీ ఆకాష్ పూరి డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆంధ్ర పోరి, మెహబూబా రొమాంటిక్ సినిమాలు చేసినా కూడా ఆకాష్ పూరికి మంచి హిట్ పడలేదు. అంతేకాదు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండటం వల్ల హీరోయిజాన్ని ప్రేక్షకులకి సరిగ్గా చూపించలేకపోతున్నాడనే చెప్పాలి. ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ని తన సినిమాలో తీసుకుంటే కనీసం సినిమాకి మంచి హైపాన వస్తుందని చూస్తున్నాడట. అందుకే కృతి శెట్టిని తీసుకోవాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టికి మంచి క్రేజ్ వచ్చింది. వరుస ఆఫర్లతో అమ్మడు చాలా బిజీ అయిపోతుంది. నేచురల్ స్టార్ నానితో ఒక సినిమా, బన్నీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో చేస్తుంది. మరి ఆకాష్ పూరితో కలిసి చిందేసేందుకు సిద్ధం అవుతుందా లేదా అనేది ఆసక్తికరం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.